हाय फ्रेंड्स, वेलकम टू निर्मला किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी आनियन चटनी। इप्पुडु आनियन चटनी की मीडियम साइज आनियन्स नालुगु तीसुकोनी इला सन्नगा कट चेसुकुन्नानु। इप्पुडु स्टव वेलिगिंचि पैन पेट्टुकुंदां। इप्पुडु स्टव वेलिगिंचि पैन पेट्टुकुन्नां कदा, 3 टेबल स्पून्स नूने, 8 చిన్నులపాయలు, మీడియం సైజు చిన్నులపాయలు 2 ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను, అవి వేసుకుందాం। కొంచెం వేగనివ్వాలి। ఈ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఏంచుకుందాం। ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం దగ్గరికి రావాలా, అంతవరకు ఏంచుకుందాం। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకుందాం, ఇంకా దగ్గరికి రావాలా, కొంచెం మధ్యలో తిప్పుతా ఉండాలి। కొంచెం వేగింది కదా, దగ్గరికి వచ్చింది। ఇప్పుడు చింతపండండి, రెబ్బలంతా లేకుండా చూసుకొని వేసుకోండి। మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇదిగోండి, ఇది కూడా దగ్గరికి వచ్చేసింది, చింతపండు కూడా మగ్గింది। చింతపండు ఏయటం వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తది। ఇప్పుడు ఇది మగ్గింది కదా, ఒక పక్కన పెట్టుకుందాం, వేరే బాండి పెట్టుకోవాలి। వేరే బాండి పెట్టుకున్నాం కదా, ధనియాలు 1 స్పూన్, సోంపు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఇవి బాగా ఏంచుకోవాలా। ఈ మసాలా దినుసులు ఇలా వేయటం వల్ల ఉల్లిపాయ చట్నీ చాలా టేస్ట్ వస్తది। ఇవి కొంచెం ఏంగినాయి కదా, ఇప్పుడు ఎండు మిరపకాయలు ఒక 5 ఎండు మిరపకాయలు వేసుకుందాం, అవి కూడా కొంచెం వేగే వరకు చూద్దాం। ధనియాలు జీలకర్ర సోంపు వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి। ఇప్పుడు బాగా ఏగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం, ఇదిగోండి జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం। ఇప్పుడు ఆనియన్, చింతపండు, చిన్నులపాయలు ఇట్లా ఏంచి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇదే జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఆనియన్స్ అంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, ఇది మీకు మెత్తగా అవ్వట్లేదు అని కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం। స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె, 9 కాగింది కదా, పచ్చిపప్పు మినపప్పు 1 స్పూన్ వేసుకున్నాను, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ ఫుల్ వేస్తున్నాను। ఇవి కొంచెం వేగాల, పోపు గింజలు ఏగినాయి కదా, కరేపాకు 1 రెమ్మ, ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం,
కారం వన్ స్పూన్ వన్ స్పూన్ కారం ఇది కొంచెం నూనెలో కలవనిద్దాం తర్వాత ఆనియన్ ఉంది కదా పేస్ట్ మనం చేసి పెట్టుకున్నది అది కూడా వేసుకుందాం వెన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుందాం బాగా తిప్పుకోవాలా ఇది కొంచెం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ జార్ లో ఉంటాయి కదండి కొంచెం పేస్ట్ ఉంటుంది కదా వాటర్ పోసి మిక్స్ చేసుకొని దీనిలో పోసుకుందాం ఇప్పుడు టేస్ట్ కి సరిపడా salt మీరు చూసి వేసుకోండి ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం ఇందాక దాన్ని కొంచెం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చుండి దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి ట్రై చేయండి మీరు చాలా రుచిగా ఉంటది దోశ ఇడ్లీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటది బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉడకాల ఒక 5 నిమిషస్ పడుతది 5 నిమిషస్ మగ్గింది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఇగోండి సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాం కదా ఎంతో రుచికరమైన ఆనియన్ చట్నీ రెడీ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।